ఇండియా ఈజ్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ, నాట్ ఎ డెవలప్డ్ కంట్రీ. అంటే ఈ వాక్యానికి అర్థం మీకు తెలిసే ఉంటుంది. భారతదేశం అనేది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే తప్ప అభివృద్ధి చెందిన దేశం కాదు. మన పేరెంట్స్ జనరేషన్ నుంచి మన జనరేషన్ వరకు ఈ స్టేట్మెంట్ మారలేదు. మన నెక్స్ట్ జనరేషన్ అనగా మరో 50 ఏళ్ల తర్వాత కూడా ఇండియా ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ అని ఇండియన్స్ బహుశా అనలేరేమో. ప్రస్తుతం మన ఇండియా జనాభా 2022 సంవత్సరానికి గాను 141 కోట్లు. ప్రస్తుతం అత్యధిక జనాభా కలిగిన 2వ దేశంగా ఇండియా ఉంది. మరో 5 ఏళ్లలో ఇండియా జనాభా పరంగా ఫస్ట్ ప్లేస్ లో ఉన్న చైనాని కూడా వెనక్కి నెట్టేసి ఆ ఫస్ట్ ప్లేస్ లోనికి చేరుకుంటుంది తప్ప డెవలప్ అవ్వదు. మీకు తెలుసా, చైనాకి మనకి దాదాపుగా ఒకే సమయంలో స్వాతంత్రం వచ్చింది. ఇంకా చెప్పాలంటే మనకే ముందొచ్చింది. మన భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే చైనాకి 1949 డిసెంబర్ 7 వచ్చింది. రెండు దేశాలనే కామన్ గా తీసుకుంటే స్వాతంత్రం వచ్చిన ఈ 70 సంవత్సరాలలో మన భారతదేశం కంటే కూడా చైనా 5వ వేగంగా డెవలప్ అయింది. మనం మాత్రం ఇంకా అలానే ఉన్నాం. చైనా దేశంలోని ప్రజలు తింటున్న వారి ఆహారాలను చూసి మనం చీ అనుకుంటున్నాం, కానీ మిగిలిన చాలా అంశాల్లో వారు మనకంటే ముందుగానే ఉన్నారు. అవేంటో కూడా మీకు చెప్తాను. సాధారణంగా ఒక దేశం ఎంత అభివృద్ధి చెందింది అనే విషయాన్ని ఆయా దేశాల జీడిపి ద్వారా తెలుసుకుంటారు. ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లి చూస్తే, అంటే 1991వ సంవత్సరంలోకి వెళ్లి చూస్తే ఇండియా దేశం, చైనా దేశం ఇద్దరి జీడిపిలు దాదాపుగా సమానంగానే ఉన్నాయి. కానీ 30 సంవత్సరాల తర్వాత అంటే 2021వ సంవత్సరంలో చూస్తే మన ఇండియా జీడిపి ఎంతో తెలుసా? 3.1 ట్రిలియన్ డాలర్లు. అదే చైనా జీడిపి చూస్తే 17.7 ట్రిలియన్ డాలర్లు. అంటే మనకంటే చైనా 5.7 రెట్లు ఎక్కువ. ఇది వరకు సమానంగా ఉన్న ఈ రెండు దేశాల్లో ఇప్పుడు చైనా మాత్రమే ఎందుకు అభివృద్ధి చెందింది? భారత్ ఎందుకు వెనకబడిపోయింది? చైనా అభివృద్ధి చెందడానికి గల కారణాలేంటి? భారత్ ఎదగకపోవడానికి గల కారణాలేంటి? చైనాతో పోటీగా భారత్ అభివృద్ధి చెందకపోవడానికి గల కారణాలేంటి? మరియు ఏం చేస్తే ఇండియా చైనాని దాటి ముందు నిలబడుతుంది? ఈ అన్ని విషయాలని చాలా చాలా సింపుల్ గా మీకు అర్థమయ్యేలా ఈజీగా చెప్తాను. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఎండ్ వరకు పూర్తిగా ఒకసారి వినండి, ఆ తర్వాత మీరే చెప్పండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ కి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు విషయంలోనికి వెళ్లే ముందు చిన్న గమనిక, ఇండియాని చైనాతో పోలుస్తూ మన ఇండియాని చిన్నచూపు చేయడం ఇక్కడ నా ఉద్దేశం కాదని గుర్తుంచుకోండి. మనం మిగతా దేశాల కంటే వేగంగా ఎదిగేందుకు శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నా ఎదగకుండా మనల్ని ఆపుతున్న అడ్డంకులేమిటో మనందరికీ తెలియాలి అనేది నా ఉద్దేశం. సో ఇది గమనించగలరు. ఇక మన టాపిక్ లోకి వద్దాం. చైనా కంటే భారతదేశం వెనకబడే ఉండడానికి కేవలం 1వ 2వ కారణాలు కానే కాదు, చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని తీసుకుంటే అవే 1 రాజకీయం, 2 రిజర్వేషన్లు, 3 ఎడ్యుకేషన్ మరియు లాంగ్వేజ్ సిస్టమ్, 4 వ్యవసాయం మరియు భూములకు సంబంధించిన విధానాలు. మొదటిగా ఈ 4 అంశాల గురించి మీకు క్లియర్ గా తెలిపాక మిగతా చిన్న చిన్న వాటి గురించి కూడా మాట్లాడతాను. సో ఫస్ట్ వీటి గురించి చూద్దాం. 1 రాజకీయం. ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో చైనా ఒకటి. అలాంటి చైనాలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారదు. ఎందుకంటే ఇక్కడ సింగిల్ పార్టీ సిస్టమ్ ఉంది, అంటే ఒకటే రాజకీయ పార్టీ. వీరితో పోటీ పడడానికి ఇంకో పార్టీ అనేది ఉండదు. సో ఈ పార్టీ చెప్పిందే చట్టం, చేసేదే న్యాయం. ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలని తూచా తప్పకుండా దేశమంతా పాటించి తీరాల్సిందే, చెప్పిందే చేయాలి. అయితే అందరూ అనుకోవచ్చు ఒకే పార్టీ ఉండటం ప్రభుత్వం మారకపోవడం వల్ల అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడతారేమో అని. కానీ గత 40 సంవత్సరాల్లో చూసుకుంటే సింగిల్ పార్టీ సిస్టమ్ వల్లే చైనా అభివృద్ధిలో దూసుకుపోయింది. ప్రభుత్వాన్ని ఒక పార్టీనే నడపడం వల్ల ప్రభుత్వానికి స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఆ దేశానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయం అయినా ప్రభుత్వం తీసుకుని దేశం గ్రోత్ను పెంచేందుకు ముందుకు సాగుతుంది. ఏదైనా డెవలప్మెంట్ కోసం నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కొంత సమయాన్ని కేటాయించుకుంటారు. వారు అనుకున్న టైంలోపు ఆ పనిని పూర్తి చేస్తారు. ప్రభుత్వం మారే అవకాశం లేదు కాబట్టి వారు అనుకున్న పనిని అనుకున్నట్లుగానే కాస్త లేట్ అయినా సరే అమలు చేస్తారు. దీంతో గ్రోత్ పెరుగుతుంది, అభివృద్ధిలో ముందుకు వెళుతుంది. మరి ఇండియా విషయానికి వస్తే, భారతదేశం ప్రజాస్వామ్య దేశం. మన దేశంలో అనేక కులాలు మతాల ప్రజలు ఉంటారు. అందరికీ సమాన హక్కులు, సమన్యాయం ఉంటుంది. కాబట్టి భారత్లో ప్రభుత్వాన్ని ప్రజలే ఓటు వేసి ఎన్నుకుంటారు. భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు రావడం, ప్రజలు ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ విధి విధానాలు నచ్చకపోతే తర్వాత ఎన్నికల్లో వేరే పార్టీకి ఓటు వేసి మరీ మరో పార్టీని ప్రజలు అధికారంలో కూర్చోబెడతారు. కాబట్టి ప్రభుత్వం మారినప్పుడల్లా అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు ఎవరి ప్రభుత్వానికి తగినట్లు వారు తీసుకుంటారు. వారు తలపెట్టిన పనులు ఆ పార్టీ అధికారంలో ఉన్న ఆ 5 సంవత్సరాలలోపే చేయాలి. లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేయడం కుదరదు. తర్వాత ప్రభుత్వం మారింది అంటే
మళ్లీ కొత్త పద్ధతులు కొత్త విధానాలు దీంతో అభివృద్ధి జరగకపోగా వచ్చే ఎన్నికల్లో మళ్లీ తమ పార్టీనే నెగ్గాలనే వ్యూహాలను రచించడంలోనే ఏళ్లు గడిచిపోతాయి అభివృద్ధిని పక్కన పెడితే తమ పదవిని కుర్చీని కాపాడుకోవడం కోసమే రాజకీయ నాయకులు ఎక్కువగా ఆలోచిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే మన దేశంలోనే రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి తమ పదవిని కాపాడుకోవడం కోసం ఎత్తుకు పయ్యెత్తులు వేయడంతోనే రాజకీయ నాయకుల టైం అయిపోతుంది ఇంకా ప్రజల్ని డెవలప్‌మెంట్ ని పట్టించుకునే తీరిక రాజకీయ నాయకులకు ఉండదు 1970 లో భారతదేశం ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు ప్రజల్ని పట్టించుకోలేదు అదే సమయంలో చైనా మాత్రం ఒకే పార్టీ విధానంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోయింది చైనా మరియు భారత్లో ప్రభుత్వ విధానాలు వేరువేరుగా ఉండటం వల్లే అభివృద్ధిలో మార్పులు ఉన్నాయన్నది మాత్రం వాస్తవం ఇక రెండు రిజర్వేషన్లు చైనాలో ఉన్న కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఎలాంటిది అంటే తమ దేశం అభివృద్ధే వరిధ్యయం అభివృద్ధి కోసం వచ్చిన ఏ అవకాశాన్ని కూడా చైనా వదులుకోదు అలాగే అభివృద్ధికి సంబంధం లేని మరే అవసరాలను కూడా పట్టించుకోదు ఇక వారి దేశ అభివృద్ధికి అడ్డుపడే ఆటంకాలను కలిగించే ఏ విషయాలైనా చాలా సీరియస్ గా తీసుకుంటుంది వారి అభివృద్ధిలో ఆటంకం అనుకుంటే ధర్మాన్ని సంస్కృతులను కూడా పక్కన పెడుతుంది అస్సలు లెక్క చేయదు అంతేకాదు చైనాలో కులాలకు సంబంధించిన పాలసీలు అనేవి ఏమీ లేవు రిజర్వేషన్ల బట్టి చదువు ఉద్యోగాలు అనేవి ఏవీ ఉండవు టాలెంట్ ఉంటే చాలు వారికి అవకాశాలు వాటంతట అవే వస్తాయి ఇక భారతదేశం విషయానికే వస్తే ఈ విషయంలో చైనా కంటే భారత్ చాలా భిన్నంగా ఉంటుంది భారతదేశంలో అనేక కులాల మతాల వారు ఉంటారు అన్ని కులాలు మతాలు కలిసి ఉండటం అనేది చాలా మంచి విషయం కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కులాలు మతాల పేరుతో ఎన్నో హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి కులాల పేరుతో కించపరచడం మతాల పేరుతో కొట్టుకోవడం జరుగుతుంటాయి అభివృద్ధి పక్కన పెడితే ఈ గొడవల్ని కంట్రోల్ చేయడానికి ఎక్కువ శ్రద్ధ అవసరం అవుతుంది అంతేకాదు భారతదేశంలో అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ అంటూ విభజించిన తర్వాత అగ్ర కులాల వారు మిగతా వారిని చిన్నచూపు చూడటం ప్రారంభించారు దీంతో భిన్న కులాల అభివృద్ధి కోసం మన దేశంలో క్యాస్ట్ రిజర్వేషన్ అనేవి పెట్టడం జరిగింది అయితే రిజర్వేషన్ల కారణంగా టాలెంట్ ఉన్నవారి కంటే రిజర్వేషన్ ఉన్నవారికి చదువులు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి ఉదాహరణకు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి తన మెరిట్ వల్ల ఉద్యోగం దొరకడం లేదు తక్కువ మార్కులు వచ్చినా సరే రిజర్వేషన్ కోటాలో అతనికి ఉద్యోగం వస్తుంది ఈ రిజర్వేషన్లు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాలేదు స్కూల్స్ కాలేజీలు పోటీ పరీక్షలు అడ్మిషన్లు ఇలా అన్ని కేటగిరీల్లో ఇదే రిజర్వేషన్ సిస్టమ్ కొనసాగుతుంది దీంతో అనుభవం తెలివి కలిగిన వారికి అవకాశాలు దొరక్క విదేశాలకు వెళ్లి సెటిల్ అవుతున్నారు మన దేశానికి చెందిన మెరిట్ స్టూడెంట్స్ టాలెంట్ ని పక్క దేశాలు ఉపయోగించుకొని వారి దేశాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయి సత్య నాదేండ్ల సుందర పిచ్చయ్య రాజీవ్ సూరి ఆనందకృష్ణ లాంటి వారు ఇందుకు నిదర్శనం ఈ రిజర్వేషన్ విధానాల వల్లే మన దేశం ఇంకా అభివృద్ధి చెందిన దేశంగా కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా మిగిలిపోయింది ఇక మూడవది ఎడ్యుకేషన్ మరియు లాంగ్వేజ్ సిస్టమ్ చైనా వారు వారి చైనా భాషను తప్ప మరే ఇతర భాషను వారు అంతగా లెక్క చేయరు విద్య ఉద్యోగం సాఫ్ట్వేర్స్ మొబైల్స్ అన్ని విభాగాల్లో కేవలం చైనా భాషను మాత్రం ఉపయోగిస్తారు భారతదేశంలో అలా కాదు ఇండియాలో అనేక మతాలతో పాటు అనేక భాషలు కూడా ఉన్నాయి సో కంప్లీట్ గా ఒకటే భాషను అన్ని ప్రాంతాల్లో మాట్లాడటం కుదరదు దీంతో అన్ని దేశాల వారితో కమ్యూనికేట్ అయ్యేందుకు భారత్ ఇంగ్లీష్ భాషను ఎంచుకుంది అయితే ఈ భాషను ఇండియా ఒక స్కిల్ లాగా చూస్తుంది అంతేకాదు ఇంగ్లీష్ మాట్లాడే వారినే టాలెంట్ ఉన్న వ్యక్తులుగా గుర్తిస్తున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే ఇంగ్లీష్ మాట్లాడటాన్ని బేస్ చేసుకుని ఇండియాలో ఒక వ్యక్తి టాలెంట్ ని డిసైడ్ చేస్తారు అంతేకాదు స్కూల్ కాలేజీల్లో చాలా వరకు ఇంగ్లీష్లోనే మాట్లాడాలనే నిబంధనలు కూడా ఉన్నాయి దీంతో ఇంగ్లీష్ మాట్లాడటం కష్టంగా అనిపించిన వారు స్కూళ్లకు వెళ్లడం మానేసిన సందర్భాలు ఉన్నాయి ఇంగ్లీష్ను ఒక భాషగా కాకుండా స్కిల్లా చూడటం వల్ల గొప్ప అనుభవం ఉన్నవారు అంటే టాలెంట్ ఉన్నవారు మన దేశంలో గుర్తించబడటం లేదు చైనా లాగా ఇండియాలో కూడా మొత్తం ఒకే భాష మాట్లాడుతూ ఒకే లాంగ్వేజ్ ఉండి ఉంటే మన దేశంలో ఇలాంటి ఇబ్బందులు వచ్చి ఉండేవి కావేమో ఇక 1950లో చదువుకున్న వారు చైనాలో 20% ఉంటే ఇండియాలో 18% ఉన్నారు కానీ ఇప్పుడు చైనాలో చదువుకున్న వారి శాతం 95 ఉంటే ఇండియాలో 75% ఉంది 1970 నాటి కాలంలో చైనా ప్రభుత్వం యాంటీ ఇలిటరసీపై అవగాహన బాగా కల్పించింది ఈ దేశంలో చదువుకు ఎంత ప్రాధాన్యత కల్పించారంటే గేదలు కాసుకునే వాడికి కూడా ఖచ్చితంగా రాయడం చదవడం వచ్చి ఉండాలి ఇలా 1970 కాలం నుంచి చైనా అందరూ చదువుకోవాలన్న నిబంధనలకు అనుకూలంగా పనిచేసింది దాంతో నేడు సక్సెస్ ని సాధించింది కానీ ఇండియాలో చదువుపై అంత అవగాహననే ప్రభుత్వాలు అప్పటి రోజుల్లో కల్పించలేదు పైగా కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లలు చదువుకోవద్దు అంటూ ఇంట్లో కూర్చోబెట్టేవారు ఇప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇదే జరుగుతుంది కూడా అందరూ ఖచ్చితంగా చదువుకోవాలి అనే నిబంధనల లాంటివి ఇండియాలో ఏమీ పెట్టలేదు కాకపోతే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలని వివిధ పథకాలను ప్రవేశపెడుతున్నారు అవి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా స్కూల్ డ్రెస్సుల నుంచి బుక్స్ ఫుడ్ అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి మరీ పిల్లల్ని స్కూళ్లకు పంపించేలా చేయడం లాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఇది చాలా మంచి విషయం కానీ మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో చాలా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకు సంబంధించిన వసతులు ఎలా ఉంటాయో నేను మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు రోజు టీవీల్లో పేపర్స్లో మనకు కనిపిస్తూనే ఉంటాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ ని చైనా చాలా చక్కగా డీల్ చేస్తూ వచ్చింది అందుకనే వారి ఎదుగుదలలో ఇది కూడా ఒక ప్రధాన కారణమైంది ఇక నాలుగవది వ్యవసాయం అలాగే భూమికి సంబంధించిన విధానాలు భారతదేశంలో ఎవరు కొనుక్కున్న భూమి వారి పేరు మీదే ఉంటుంది
దీంతో భూములు ఎక్కువ ఉన్నవారు వాటిని అద్దెకి లీజుకి ఇస్తారు, వ్యాపారం అయితే కౌలుకి ఇచ్చి బాగా డబ్బులు సంపాదించుకుంటారు, లేదా ఆ భూమిలో ఇల్లులు కట్టుకొని వాటిని రెంట్కి ఇస్తారు. డిమాండ్ పెరిగే కొద్దీ భూమి ధరలు పెరిగిపోతూ ఉంటాయి. అయితే దీనివల్ల ఇండియాకు ప్రొడక్టివిటీ అనేది ఏమీ ఉండదు. దేశానికి ప్రొడక్టివిటీ ఏమీ లేకుండా ల్యాండ్ వాల్యూ అనేది ఇక్కడ పెరిగిపోతుంది. ఎంత అంటే ఎకరం కోటి రూపాయలు కూడా పలుకుతుంది. కానీ ప్రభుత్వానికి దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. పైసా కూడా ప్రభుత్వానికి ఆదాయం లభించదు. అలాగే నార్మల్ పబ్లిక్ కి మాత్రం ఇల్లు స్థలం కొనుక్కోవాలంటే చాలా కష్టం అవుతుంది. సంపాదించిన మొత్తంలో సగం రెంట్లు కట్టుకోవడానికి అయిపోతుంది. ఇక రోడ్డు రైల్వే ట్రాక్లు లాంటివి నిర్మించాలంటే ప్రభుత్వం ఆ భూముల యజమానుల వద్ద కొనాల్సిందే. ల్యాండ్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల రైల్వే ట్రాక్స్, రోడ్లు, మాల్స్ లాంటివి ఏవి నిర్మించాలన్నా ఆ కంపెనీలు అంత డబ్బులు ఖర్చు పెట్టి కాంట్రాక్ట్లు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. సో పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇండియాలో పెట్టుబడులు పెట్టకుండా ఇతర దేశాలకు వెళ్లి పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో ఇండియాలో కంపెనీలు ఎక్కువగా పెట్టకపోవడం వల్ల ఉద్యోగాలు కూడా తక్కువగానే ఉన్నాయి. మరి చైనా ఈ విషయంలో ఎలా ఉందో చూస్తే, చైనాలో ప్రతి భూమి కూడా అక్కడి ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. చైనా భూభాగం అంతా ప్రభుత్వం సొంతం. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా, వ్యవసాయం చేయాలన్నా, కంపెనీలు పెట్టాలన్నా దేనికైనా సరే భూమిని ప్రభుత్వం దగ్గర లీజుకు తీసుకోవాల్సిందే. సింపుల్ గా చెప్పాలంటే మన దేశంలో లాగా డబ్బు ఉన్నవాడు భూములు కొనేసుకుని వెనకేసుకోవడం అనేది అక్కడ జరగదు. చైనా మొత్తంలో అడుగు స్థలం కావాలన్నా మీరు కొనలేరు, ఏదైనా లీజుకే తీసుకోవాలి. ఆ లీజు కూడా ప్రభుత్వం ఎలా ఇస్తుంది అంటే, ఇల్లు కట్టుకోవాలంటే 70 సంవత్సరాలు లీజ్ ఇస్తుంది, కంపెనీ పెట్టుకోవాలంటే 40 సంవత్సరాలు లీజుకిస్తుంది, విద్యా విధానాలకైతే 50 సంవత్సరాలు, ఇలా కేటగిరీల ప్రకారం భూమిని లీజుకిస్తుంది. ఒకవేళ ఏదైనా కట్టడానికి ప్రభుత్వం నుండి భూమిని లీజుకు తీసుకున్న తర్వాత 2 సంవత్సరాలలోపు అందులో ఏ నిర్మాణం జరగకపోతే ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకుంటుంది. ఇలా భూమిని లీజుకి ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ప్రొడక్టివిటీ ఉంటుంది. లీజుకు తీసుకున్న ఏ భూమిని కూడా వేరే వాళ్ళకు అద్దెకి కూడా ఇవ్వకూడదు. ఇది ఇక్కడ నిబంధన. అందుకే ఈ ల్యాండ్ లీజుల వల్ల చైనా ప్రభుత్వానికి ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ల్యాండ్ రేట్లు కూడా ప్రజల చేతిలో ఉండదు, ఎప్పటికప్పుడు ప్రభుత్వమే భూమి రేట్లను నిర్ణయిస్తుంది. దీంతో రోడ్లు, బ్రిడ్జ్లు, రైల్వే ట్రాక్లు ఇలా ఏది నిర్మించాలన్నా ల్యాండ్ రేటును బట్టి చాలా త్వరగా పనులు పూర్తి చేయవచ్చు. అందుకే చైనాలో పెట్టుబడి పెట్టడానికి అనేక కంపెనీలు ముందుకు వచ్చి ఆ దేశంలో కంపెనీలు మొదలు పెడుతున్నాయి. దీంతో ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా చాలా త్వరగా పూర్తవుతుంది. లీజుకి ఇవ్వడం ద్వారా సంపాదించిన డబ్బుల్ని చైనా తిరిగి ప్రజల కోసమే ఖర్చు పెడుతుంది. దీంతో డెవలప్మెంట్ చాలా త్వరగా పెరుగుతుంది. ఇదే చైనాకు భారత్కి ఉన్న తేడా. ఇక ఇవే కాకుండా చైనాకి భారత్కు మధ్య ఉన్న మరిన్ని తేడాలను ఇప్పుడు చూద్దాం. 5, ప్రపంచంలోని చాలా దేశాలు చైనా మ్యానుఫ్యాక్చరింగ్ పై ఆసక్తి చూపిస్తాయి, కొనుగోలు చేయడానికి ముందుకు వస్తాయి. దీనికి కారణం చైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల కోసం తమ జీడిపిలో 2.5% ఖర్చు చేస్తాయి. అదే భారత్ అయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం 0.8% మాత్రమే ఖర్చు చేస్తుంది. 6, చైనాలో గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడిచే వాహనాలు ఉన్నాయి. ఇండియాలో 160 కిలోమీటర్ల వేగంతో మాత్రమే నడిచే వీలుంది. అంటే రోడ్ల సౌకర్యం, క్వాలిటీ ఈ విషయంతోనే తెలిసిపోతుంది. సూపర్ ఫాస్ట్ రైళ్ల విషయాల్లో చైనా మొదటి 2 స్థానాల్లో ఉంది. భారత్ పరిస్థితి ఇందుకు భిన్నం. ఇప్పటికీ రైళ్లు చైనా కంటే చాలా నెమ్మదిగా నడుస్తున్నాయి. 7, వ్యవసాయ రంగంలో కానీ ఇండస్ట్రియల్ రంగంలో కానీ నూతన ఆవిష్కరణలు రావాలంటే ఉన్నతమైన విద్యా విధానం ఉండటం తప్పనిసరి. ఈ విషయంలో చైనా కంటే ఇండియా చాలా వెనుకబడి ఉంది. చైనా 50 ఏళ్లలో పేదరికంలో ఉన్న 60 కోట్ల మంది ప్రజలను ఆ పేదరికం నుంచి బయటపడేసి అద్భుతం చేసింది. కానీ ఇండియా స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినా కూడా చాలా మంది ప్రజలు ఇంకా కటిక దరిద్రంలో ఉన్నారు. చైనాలో 3.3% మాత్రమే పేదరికం ఉంది. అదే ఇండియాలో అయితే 21.9% ఉంది. పేదరిక నిర్మూలన విషయంలో చైనా 4వ స్థానంలో ఉంటే భారత్ మాత్రం 96వ స్థానంలో ఉంది. 8, చైనాలో ఏదైనా దేశాలకు సంబంధించి కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా లోకల్ కంపెనీతో టైఅప్ పెట్టుకోవాలి. అంతేకాదు వారు టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసి బిజినెస్ చేయాలి. చైనాలో ఇలాంటి రూల్స్ ఉండటం వల్ల ప్రతి కంపెనీ డూప్లికేషన్ ఇక్కడ ఉంటుంది. అందువలనే ఐఫోన్, ఫేస్బుక్, యూట్యూబ్, ఉబర్, ట్విట్టర్, గూగుల్ ఇలా అన్ని వెబ్సైట్లు, కంపెనీలు అన్నింటినీ కాపీ చేసి వేరే పేర్లను పెట్టుకుని చైనా రన్ చేస్తారు. వెస్టర్న్ కంపెనీలన్నింటినీ కూడా చైనా కాపీ చేస్తుంది. అంతేకాదు చైనాలో వాళ్ళ సొంత కంపెనీలను కూడా తిరిగి వాళ్ళు కాపీ చేస్తారు. చైనా వీళ్ళ ఆదాయం బెనిఫిట్ కోసం ఎంత దూరమైన వెళ్తారు. చైనాలోని డొమెస్టిక్ కంపెనీలను అక్కడ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే అక్కడ ఫేస్బుక్, యూట్యూబ్ లాంటివి బ్యాన్ చేశారు. ఈ కంపెనీలను కూడా లోకల్ కంపెనీలు కాపీ చేసి రన్ చేస్తున్నాయి. అందువలనే చైనా తన దేశం ఆదాయాన్ని విదేశీ కంపెనీ చేతులకు వెళ్లకుండా తమ దేశ కంపెనీలకే దక్కేలా చేస్తుంది. అదే భారత్లో అయితే ఇలా ఉండదు, కనీసం లోకల్ కంపెనీలు కూడా ప్రొటెక్ట్ చేయరు. 9, చైనా తక్కువ ప్రైస్ మనీతో ఎక్కువ క్వాలిటీతో అనేక రకాల వస్తువుల్ని మార్కెట్లో విడుదల చేస్తుంది. దీనివల్ల ఇతర దేశాల ఆర్థిక స్థితి పడిపోతూ వస్తుంది. అమెరికా లాంటి దేశాలు అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ను తయారు చేస్తాయి, కానీ చైనా వాటిని కాపీ కొట్టి అలాంటి వస్తువుల్ని చాలా తక్కువ ధరకు అమ్ముతుంది. భారతదేశంలో ఇలాంటి ప్రక్రియ లేదు. దాంతో ఇండియా వస్తువులకు ప్రపంచంలో విస్తృతంగా మార్కెట్ ఏర్పడలేదు. ఇండియాలో కార్మికులు తక్కువ జీతంతో కష్టాలు పడుతుంటే చైనాలో కార్మికుల జీతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు చైనాలో ఒక్కో రకం ఒక్కో వస్తువుల తయారీకి ఒక్కో సిటీ ఏర్పడింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో భారత్ చైనా కంటే చాలా వెనుకబడి ఉంది.
ఇలా చెప్పుకుంటూ పోతే చైనాకు భారత్కు వ్యత్యాసాలు చాలానే ఉన్నాయి. అయితే చైనా కంటే భారత్ ముందుకు దూసుకుపోవాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే భారత్ చైనా కంటే ముందు వరుసలో ఉంటుంది అన్న విషయాల్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. నెంబర్ 1, ముఖ్యంగా ప్రభుత్వాన్ని పాలించే నాయకులు చదువుకొని ఉండాలి. ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా కానీ వారు చదువుకొని ఉండాలి. ఎటువంటి నాలెడ్జ్ లేకుండా రాజకీయాల్లోకి రౌడీలుగా వచ్చి రాజ్యాలు ఎలుతుంటే ఎంతో శ్రమపడి తమ తెలివితేటలతో ఐపీఎస్ ఐఏఎస్ అయిన వారు కూడా తమ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేకుండా రాజకీయ నాయకుల చెక్కు చేతుల్లోనే ఉండాల్సిన పరిస్థితి తాపరిస్తుంది. కాబట్టి ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ కావాలన్నా కనీస విద్యార్హత తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే దేశ అభివృద్ధికి బాటలు వేయగలం. నెంబర్ 2, భారతదేశం ముందుకు దూసుకుపోవాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయాలి. రీసెర్చ్లో కనుగొన్న వస్తువులను ప్రభుత్వమే కొనుగోలు చేసి వాటిని మార్కెట్లో ప్రభుత్వమే విడుదల చేయాలి. నెంబర్ 3, ఇండియా సాఫ్ట్వేర్ డిజైన్ డెవలప్మెంట్ లాంటి ఇండస్ట్రీలో ముందుంది కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్స్ హెవీ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ లాంటి వాటిలో చైనా కంటే చాలా వెనుకబడి ఉంది. వీటిపై కూడా భారత్ దృష్టి పెడితే అభివృద్ధి సాధ్యమవుతుంది. నెంబర్ 4, మన దేశంలో చదువు వైద్యం లాంటి వాటిని అన్నింటినీ కొనుక్కోవాల్సిందే. అంటే ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు పోసి మరీ చదువు వైద్యం అందించుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాటి కోసం ఏకంగా ఆస్తుల్ని అమ్ముకునే పరిస్థితి. అదే ప్రభుత్వమే మంచి సదుపాయాలతో వైద్యం విద్య అందిస్తే సామాన్యులకు డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా ఉంటాయి. నాణ్యమైన విద్యా వైద్య విధానాలు అమలు కానంత వరకు దేశం అభివృద్ధి చెందడం చాలా కష్టం. ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు, ప్రభుత్వ బడుల్లో విద్య ఎలా ఉందో వేరే చెప్పకర్లేదు. సో వీటిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. నెంబర్ 5, ఇక భూమి వ్యవసాయ విషయానికి వస్తే స్థలం రేట్లను ప్రభుత్వమే నియంత్రణ చేసే విధంగా ఉండాలి. ఎవరికి తోచినట్లు వారు అమ్ముకుంటే సామాన్యుడు పేదవాడైపోతాడు, ఉన్నోడు అందనంత ఎత్తుకెదుగుతాడు. సమన్వయం కావాలి అంటే భూమి రేట్లను అదుపులో ఉంచాలి. నెంబర్ 6, జనాభా నియంత్రణ. మన దేశంలో ఒకరు లేదా ఇద్దరు అన్న పాలసీ అయితే ఉంది కానీ అది ఖచ్చితంగా అమలు చేసే విధానం లేదు. చైనా వన్ చైల్డ్ పాలసీని అమలు చేసి దానికి తగ్గట్లుగా ప్రజలకు ఆర్థిక సహాయాన్ని కూడా అందించింది. కానీ మన ఇండియాలో అలా కాదు. పేరుకే ఒకరు లేదా ఇద్దరు అనే నిబంధన ఉంది. అది సక్రమంగా అమలైన రోజునే దేశ జనాభా నియంత్రణలో ఉండి అభివృద్ధికి సాధ్యమవుతుంది. నెంబర్ 7, మన దేశం వ్యవసాయానికి పెట్టింది పేరు. మన దేశంలోని చాలా వరకు వ్యవసాయ భూములే ఎక్కువ. అంతేకాదు వ్యవసాయ ఆధారిత దేశం కూడా మనది. అయితే వ్యవసాయ విధానాల్లో ఇప్పటికే పాత పద్ధతులనే వాడుతున్నారు. ముఖ్యంగా యంత్రాల విషయంలో మరీ దారుణం. ప్రపంచంలోని అన్ని దేశాల్లో వ్యవసాయంలో మెలకువలు ఆధునిక విధానాలు పాటిస్తుంటే మన దేశం ఇంకా వెనకబడే ఉంది. అందరికీ అన్నం పెట్టే రైతు ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. అలాంటి పరిస్థితులు లేకుండా వ్యవసాయంలో కొత్త విధానాలనే ప్రభుత్వం తీసుకురావాలి. వ్యవసాయ అభివృద్ధికి పూనుకోవాలి. అంతేకాదు మార్కెటింగ్ కూడా ప్రభుత్వమే చేయాలి. అప్పుడే పంటలు బాగా పండి ఎగుమతులు పెరుగుతాయి. అయితే రైతు పండించిన పంటలను కూడా ప్రభుత్వమే కొని ఎగుమతులు చేస్తే రైతులు బాగుపడతారు. అలాగే కొత్త పంటలు వేసేందుకు రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందించాలి. నెంబర్ 8, ఇక మొత్తంగా కుల మత వర్గాలు అంటూ ఉండకూడదు. విద్య వైద్యం అందరికీ అందుబాటులో సమానంగా ఉండాలి. వృత్తి నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, ఎవరి ఇష్టాన్ని సామర్థ్యాన్ని బట్టి ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చేలా విద్యా వ్యవస్థలో మార్పులు తేవడం లాంటివి చేయాలి. సమస్యల పరిష్కారానికి గ్రామస్థాయి నుంచి పై స్థాయి వరకు సమాన న్యాయం జరిగే విధంగా చూడాలి. ఖాళీ స్థలాల్లో వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయాలి. వస్తువుల ఉత్పత్తితో పాటు ఇతర దేశాలకు వినియోగం పెరగాలి. ప్రతి ఒక్కరికి పని కల్పించాలి. వృత్తి నైపుణ్యాలకు సంబంధించి శిక్షణా కేంద్రాలు, పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. వ్యవస్థ విలువలను తగ్గించే, నేరాలను పెంచే, డ్రగ్స్, మందు, సిగరెట్, అశ్లీల చిత్రాలను నియంత్రణలో ఉంచాలి. ఇవి అన్ని అమలు అయితేనే మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక ప్రశ్న. మన ఇండియాలో ఎయిమ్స్ అనేది మారితే మన ఇండియా అభివృద్ధి చెందుతుందే, మరింత ఎదుగుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడం ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కో ఎవరో ఒకరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.